17th September, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి 2nd October, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వరకు కూడా సేవా పక్షం పేరుతో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఇటు ప్రభుత్వం తరఫున సామాజిక సంస్థల తరఫున రాజకీయ పార్టీల తరఫున చేస్తా ఉన్నాము అందులో భాగంగా రేపు మహాత్మా గాంధీ జన్మదినోత్సవం ఎందుకంటే స్వచ్ఛ భారత్కు స్ఫూర్తి మహాత్మా గాంధీ స్వతంత్ర సమర పోరాటంలో మహాత్మా గాంధీ గారు ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రతిరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఆ రోజు కొంతమంది పెద్దలు అడిగారు ఇంత పెద్ద స్వాతంత్ర ఉద్యమం జరుగుతూ ఉంటే మీరు దాన్ని పక్కన పెట్టి స్వచ్ఛ భారత్ ఎందుకు చేస్తూ ఉన్నారు అనే విషయం ప్రశ్నిస్తే నాకు స్వాతంత్రం కంటే ముందు స్వచ్ఛ భారత్ కావాలి అనేటువంటి విషయము ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పారు అదే స్ఫూర్తితో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి నుంచి నేటి వరకు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగానో ఒక పార్టీ కార్యక్రమంగానో ఒక సంస్థ కార్యక్రమంగానో కాకుండా ఇది ఒక ప్రజా ఉద్యమంగా ఈరోజు తీసుకొచ్చిన విషయం మనకందరికీ తెలుసు అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ అధికారులు రాజకీయ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీద ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి శ్రమదానం చేస్తూ ఉన్నాము ప్రతి కార్యకర్త ఈరోజు రోడ్డు మీదకి రావాలి ప్రతి కార్యకర్త తన తమ బస్తీల్లో తమ తమ కాలనీలలో ఈ వారం రోజుల పాటు ఈ శ్రమదాన కార్యక్రమం చేయాలని చెప్పి మరి ఒక దిక్కు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు పిలుపునిచ్చారు ఒక దిక్కు ప్రభుత్వ కార్యక్రమం ఒక దిక్కు పార్టీ కార్యక్రమం ఒక దిక్కు సామాజిక సంస్థల కార్యక్రమం ఇది ఒక ప్రజా కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేటువంటిది మనకు తెలుసు ఈరోజు ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి 3వ తరగతి చదువుకున్నటువంటి అమ్మాయిని అడిగినప్పటికీ కూడా పాపని అడిగినప్పటికీ కూడా స్వచ్ఛ భారత్ అంటే పారిశుద్ధ్యం అనేటువంటి చెప్పే పరిస్థితికి ఈరోజు దేశం వచ్చిందంటే మరి స్వచ్ఛ భారత్ పట్ల పారిశుభ్రత పట్ల పరిశుభ్రత పట్ల మన ఆరోగ్యం పట్ల ఎంత ప్రజల్లో మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు స్వచ్ఛ భారత్ బాగా చేసినట్లయితే మన పరిసర ప్రాంతాలు బాగున్నట్లయితే ఈరోజు ప్రజల ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు డెంగ్యూతో మలేరియాతో అనేక రకాల వైరల్ ఫీవర్స్తో మరి ఈరోజు కోట్లాది మంది ప్రజలు ఏ రకంగా దేశం ఆరోగ్యంగా ఉంటుంది దేశం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధిలో మనమందరం కూడా కీలక పాత్ర పోషిస్తాము కాబట్టి సమాజం అంతా బాగుండాలంటే మనం బాగుండాలి మన ఆరోగ్యంగా బాగుండాలి మన ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ఏ బస్తీలో ఉన్నటువంటి ఏ ఖాళీలో ఉన్నటువంటి ఆ యొక్క సిటిజన్స్ యొక్క బాధ్యత కాబట్టి అది చైతన్యం తీసుకురావడమే ఈ స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమం మేము ఈరోజు ఒక్కరోజు చెత్త తీసినంత మాత్రాన పరిశుభ్రత కాదు కానీ 2 కార్యక్రమాలు ఎవరైతే స్వచ్ఛ భారత్లో పాల్గొంటున్నటువంటి కార్మికులు ఉన్నారో డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు వాళ్ళు శ్రమదానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆడవాళ్ళైనప్పటికీ ఆడబిడ్డలైనప్పటికీ అర్ధరాత్రి 12 గంటల నుంచి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఆరోగ్యంగా ఉంటున్నాం మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటాయి రోడ్ల మీద చెత్త వేయడం ఆపాలి ఎక్కడైతే నిర్దేశించినటువంటి ప్రాంతంలోనే చెత్త వేయాలి మన ఇంటికి వచ్చినటువంటి వాలంటీర్కే చెత్త ఇవ్వాలి కానీ కొంతమంది చెత్త రోడ్ల మీద వేస్తున్నారు ఇది ప్రజల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలలో భాగస్వాములు లేకుండా ప్రజా చైతన్యం లేకుండా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేటువంటి విజయవంతం కాదనే విషయం ప్రధానమంత్రి గారు గుర్తించారు కాబట్టి దేశ ప్రజలందరినీ కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తా ఉన్నాం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ